ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీ ముందు తెచ్చే టీ4 జీన్స్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ఒంగోలులో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బాలినేని. బీచ్ ఫెస్టివల్ ను మార్చి 7-8 తేదీలో కొత్తపట్నం బీచ్ లో ప్రారంభిస్తున్నారన్న మంత్రి బాలినేని. నగరంలో పలు పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాలు. సేవాధికార సంస్థ కార్యాలయం నందు న్యాయ సేవ సహాయకులకి శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా జడ్జి ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతి రమాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, బాధ్యతలకు సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని అమల్లో చేసిందని, స్థానిక సొంతపేటలో ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించి విలేకరుల సమావేశంలో మంత్రి బాలినేని ఈ సందర్భంగా తెలిపారు. చాలా ఉన్నాయి చేయాల్సినవి, లాట్స్ ఆఫ్ థింగ్స్ మనకు గట్టిగా తప్పట్టు అందరూ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం ఒక్క నిమిషం, టెంకాయ దేవుడు విషయం తీసేస్తే టెంకాయ కొట్టండి. పబాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం బసుపతేర్దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతోర్దేవాయ నమః. ఓం నానావిధ వనవల పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి, సోమమాంగనాపయామి, ప్రత్యక్షమి వందర్ధయామి నైవేద్యం. పూర్ణం దాతి ఏకదా బ్రహ్మణముపహరతి యాయన పార్వతీపతయే హర మహాదేవ హర. ఓం రాజాధిరాజాయ ప్రసక్ష సాహినే తమే కామాన్ కామ కామాయ మక్ష్యం రాయ వైశ్రవణాయ రాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తదాత్మా ఓం తత్సర్వం తత్పురాణమరతి భూతయజుగుహాయాం విశ్వమూర్తిషోస్వం వజట్కారస్వమింద్రస్వగోరుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతే. శరభాజ విద్మహే సీతావల్లభాజ ధీమహే రామచంద్ర ప్రచోదయాదస్తర్వ విద్యానాం ఈశ్వరస్తర్వభూతానాం దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సీతారామచంద్రస్వామి ప్రసాదేన సర్వదా దిగ్విజయ ఫలాభాగ్యులస్తు సమస్త సమ్మంగళాని భవంతు. అయ్యా పైన
నవంబర్లో తెలంగాణలో జరిగినటువంటి ఒక వైద్యురాలి సంఘటన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దశ మరి దిశ చట్టంని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ దిశ చట్టంలో 21 రోజుల్లోనే మరి దానికి సంబంధించి 20 రోజులు నిందితుడికి శిక్ష ఖరారు చేసేదానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఉన్నారు. ఆ విషయంలో మరి ఎవరైతే మహిళల మీద అత్యాచారం కానీ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు కానీ ఏం చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దానికి ముఖ్యమంత్రి మన రాష్ట్రం చేసినటువంటి ఈ చట్టాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి చట్టం తీసుకురావడం నిజంగా హర్షదీయమని చెప్పి కూడా మహిళలు ఎంత కూడా అందరూ కూడా ఆశిస్తున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జిల్లాలో మన ఎస్పీ గారు మహిళల కోసం అభయ అనే నామకరణం చేసి మన వెహికల్స్ పెట్టి మహిళలకి రక్షణ కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి మన ఎస్పీ గారు కూడా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. దీన్ని ఎస్పీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మిగతా జిల్లాలో కూడా చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎస్పీ గారు మనం కూడా అభినందించాలని కూడా మనం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క ఈ మహిళా ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్ మరి రాష్ట్రంలో 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు దాదాపు 3 పోలీస్ స్టేషన్లు మామూలుగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక పోలీసే ఒక దగ్గరే ఓపెన్ చేస్తారు, కానీ ఇప్పటికే ఆయన 3 పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే దాని మీద ఆయన ఎంతో గట్టిగా ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ దిశ చట్టాన్ని అమలు చేయించాలి, ప్రతి మహిళలకి పిల్లలకి అందరూ కూడా న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆశించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దిశ చట్టాన్ని మరి ఈ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అభినందించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మన మంగళలో ఈ మహిళా పోలీస్ స్టేషన్ని ఓపెన్ కార్యక్రమానికి ఇచ్చినందుకు మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారి సంకల్పంని అమల్లోకి తీసుకువచ్చే కార్యక్రమం పెట్టాము. ఇందాక మనిషి గారు చెప్పారు, తెలంగాణలో జరిగే సంఘటన మీద బాగా ఫాస్ట్గా బాగా ఉల్లాసంగా మేము స్పందించి కంట్రీలో దేశంలోనే ఎక్కడో లేని విధంగా ఒక స్ట్రాంగ్ లా ఒక స్ట్రాంగ్ దిశ చట్టం మనం తీసుకువచ్చాము. అది ఆల్రెడీ ఇప్పటికే వేరే వేరే రాష్ట్రంలోనే కూడా దాని మీద ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది అట్లా నేషనల్ లెవెల్లో కూడా అది ఒక ప్రవేశపెట్టాలని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ అంత తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం మేము ఈ దిశ మహిళా పోలీస్ స్టేషన్ కాన్సెప్ట్ని అమల్లో తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేసేసాం. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ అండ్ ది యాడెడ్ స్ట్రెంగ్త్ 1 ఇన్స్పెక్టర్ 1 ఎస్ఐ ఉంటారు, ప్లస్ ఇంకా 15-20 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. కానీ ఈ ఒక ప్రత్యేకమైన సంస్థగా మేము పెట్టాము. ఇది ఇందులో 2 డిఎస్పీస్గా కేటాయించడం జరిగింది. దీనికోసం 5 ఎస్ఐస్ ఉంటారు. సో సీఎం గారు ఈ పర్పస్కి ఎక్స్ట్రా పోస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి శాంక్షన్ చేశారు. అంత ఫోకస్ మనము దీని మీద పెడుతున్నాము. దాంతో మీకు ఇది అర్థమవుతుంది. దిశ చట్టం ఒక్కసారి అమల్లోకి వచ్చేస్తే అప్పుడు మేము 1 లోపల అన్ని మహిళల మీద జరిగినటువంటి గ్రీవస్ ఒఫెన్సెస్ని మేము 1 లోపల ఛార్జ్ షీట్ చేయాలని మేము ఇక్కడ సిద్ధపడి ఉన్నాము. దానికి దాని పర్పస్కి ఈ ఇన్స్టిట్యూషన్ని మేము అంత కెపాసిటీతో ప్రవేశపెట్టినాము. ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు దిశ చట్టంని ఫుల్లీ ఒక లాగా నోటిఫై అవ్వాలని సెంట్రల్ లెవెల్లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అక్కడి నుంచి అది అవగానే అది నోటిఫై అయిపోతుంది. కానీ దాని గురించి వెయిట్ చేయక మేము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మోటివేషన్ బట్టి
ఆల్రెడీ ఈ లాస్ట్ 2 మంత్స్లోనే ప్రకాశం జిల్లాలోనే మోర్ దెన్ 20 కేసెస్లో మేము 15 to 20 డేస్లోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ట్రయల్కి సబ్మిట్ చేసేసాము. సో ఆల్రెడీ మనము గేరప్ అవుతున్నాము. ఈ విమెన్ సేఫ్టీ అండ్ విమెన్ సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో ప్రకాశం పోలీస్ కూడా వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు ఇట్. మేము డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దాని గురించి తీసుకున్నాము. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఈ మహిళా పోలీస్ కార్యదర్శులు కూడా ఈ సిస్టమ్ కూడా పబ్లిక్ మధ్యలోకి వెళ్ళిపోయింది. గ్రామ సచివాలయం ఆదివారంలో ఇప్పుడు పోలీస్ సేవల్ని పోలీస్ సంరక్షణని మేము చివరి వరకు కూడా ప్రతి మహిళ వరకు ప్రతి గ్రామం వరకు కూడా మేము తీసుకోగలిగాము. సో అది ఒక భాగంగా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మహిళా మిత్ర అనే ప్రోగ్రాం మేము ప్రవేశపెట్టినాము. అందులో భాగంగా కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మహిళల యొక్క సమస్యలు వారికి ఉన్న బాధలు అన్నీ మనం తెలుసుకుని పరిష్కారం చేయడానికి సిద్ధపడి ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ ఆల్ ద థింగ్స్ టుగెదర్ ఆల్ దీస్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వెదర్ ఇట్ ఈస్ ద దిశా మహిళా పోలీస్ స్టేషన్ ఆర్ ఇట్ ఈస్ ది మహిళా పోలీస్ కార్యదర్శి సిస్టమ్ ఆర్ ఇట్ ఈస్ ది మహిళా మిత్ర ప్రోగ్రామ్ అలాంగ్ విత్ స్పెషల్ ఇనిషియేటివ్స్ లైక్ ది అభయ ప్రోగ్రామ్ ఆఫ్ ప్రకాశం పోలీస్ ఇవన్నీ కూడా goes to show that this government has committed number one priority to the safety and security of women. ee jilla lo kuda under the guidance of our honorable minister we will with the support of our collector we will continue to 100% successfully and effectively implement all the policies of the government in this regard. Thank you. Okay. Inauguration unnapudiki chief minister garu cheta oka disha app memu launch chesam. Aa app lo దట్ ఈస్ బేసికలీ మెంట్ ఫర్ ది విమెన్. సో ఆ యాప్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రమాదకరంగా పరిస్థితి ఉంటే ఆ యాప్లో వెళ్ళి సింపుల్గా ఒక SOS బటన్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ ఒక స్పెషలీ కాన్స్టిట్యూటెడ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ సమాచారం తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. మరియు దాని మీద వెంటనే స్పందించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఎలూరులో 9:00 ఒక లేడీని పక్కన ఉన్న మగవారు వేధిస్తూ ఉంటే మేడం దిశ యాప్లో అలర్ట్ చేసింది పోలీస్కి. విదిన్ 8 మినిట్స్ 8 నిమిషాల్లో లోకల్ పోలీస్ వాజ్ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ ఇంటర్సెప్ట్ ఆ పర్సన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి మన జిల్లాలో ఆ విధంగా ఇప్పటి వరకు ప్రాబ్లం అయితే దృష్టికి రాలేదు. కానీ ఆ యాప్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టు డౌన్లోడ్ దాట్ యాప్, దిశ విమెన్ సేఫ్టీ యాప్, ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో ఉంటుంది. అది మీరు వెళ్ళి సింప్లీ డౌన్లోడ్ చేయడమే, అందులో అన్ని సింపుల్గా ప్రొసీజర్ కూడా ఉంటాయి. అది మేము కూడా దాని అవేర్నెస్కి ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటున్నాము. అదే సైడ్ అవర్ మహిళా పోలీస్ అండ్ మహిళా మిత్రాలు స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఇవన్నీ మన ప్రభుత్వం సైడ్ నుంచి తీసుకున్న చర్యల మీద అవగాహన అవేర్నెస్ పెంచుకోవడానికి యాక్టివిటీస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ మన జిల్లాలో కూడా 1 మంత్ నుంచి కూడా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ది యాప్ ఆల్సో దీస్ యాక్టివిటీస్. దిశా చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరం తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో ఆ క్రమంలో ఇమీడియట్గా దిశా పోలీస్ స్టేషన్ చేయడానికి ఒక బిల్డింగ్ అవసరమైంది. జిల్లా పరిషత్తు వాటర్ దిశా పోలీస్ స్టేషన్ కన్వర్ట్ చేసి మనం ఎస్పీ గారికి అప్పగించడం జరిగింది. దాని ద్వారా ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళకి యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మరి దిశకు సంబంధించి పోస్టులకు సంబంధించి కేసులు ఫాస్ట్ ట్రాక్గా ట్రయల్ చేయడానికి ఒక కోర్టు బిల్డింగ్ కూడా కావాలన్నారు. దీనికి సంబంధించి కూడా మనం సెంట్రల్ కలెక్టర్ ఉల్లకమ్మ ప్రాజెక్టు సంబంధించిన బిల్డింగ్ని అలాక్ చేశాము. అది రిపేర్లు టేకప్ చేసి అక్కడ ఈ కోర్టు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ఆ ఫెసిలిటీ తీసుకున్నాము. అట్లాగే మరి శాశ్వత ప్రాతిపదిక మీద ఈ దిశ పోలీస్ స్టేషన్ కోసం మన ఏసీబీ ఆఫీస్ పక్కన ఉన్న స్థలాన్ని కేటాయించాము.
దానికి సంబంధించి బిల్డింగ్ పరిపాలకు మార్కెట్ గుర్తి శాంక్షన్ చేస్తే అది శాశ్వత ప్రాగ్రెస్ మీద జరుగుతుంది. అట్లాగే ఇందాక సిద్ధార్థ ఎస్పీ గారు చెప్పినట్టు దిశా చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా మనం కృష్ణ తప్పకుండా పాటించాలంటే దీంట్లో చాలా లాజిస్టిక్స్ సంఘాలు ఉన్నాయి. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్సు రావాలి, దాంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ జరగాలి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రావాలి, దాంతోపాటు ఈ పోలీస్ స్టేషన్స్ దాంట్లో సిబ్బంది అంతా కూడా నియమించబడాలి, మరి ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రావాలి. ఇవన్నీ కూడా ఈరోజు అందుబాటులోకి వస్తాయో అప్పుడు దిశా చట్టంలో ఏదైతే నిర్దేశించినటువంటి టైం ఫ్రేమ్ ఉందో ఆ టైం ఫ్రేమ్ లోపల తప్పకుండా కేసులు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫైనాలిటీకి తీసుకొచ్చేదానికి అవకాశాలు 100% ఉంటాయి. ఆ దిశగానే జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మన దిశా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసాం టెంపరీగా. శాశ్వత ప్రాతిపదికన మహిళా పోలీస్ స్టేషన్ రావాలి. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్సు కూడా శాశ్వత ప్రాతిపదికన పెంచడానికి తయారు చేస్తున్నాము. ఆల్రెడీ అపాయింట్ చేసింది గవర్నమెంట్. ఈ టెంపరీగా కోర్టు కూడా రెడీ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనం ఏర్పరిస్తేనే ఈ చట్టాన్ని అమలు చేయడానికి సాధ్యపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దానికి అనుగుణంగా మన జిల్లా యంత్రాంగం కలెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వడానికి. మార్చి 7-8 తేదీల్లో కొత్తపట్నం బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ పోటీల్లో స్త్రీలు పురుషులు జట్లు పాల్గొంటాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ శాఖ వాళ్ళు
కోటి రూపాయల తోటి బీచ్ బీచ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొత్తపట్నంలో కలెక్టర్ గారు అది కొత్తపట్నం బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారు కూడా అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి కొత్తపట్నంలో ఈ బీచ్ ఫెస్టివల్ సంబంధించి మరి ఎన్నో గేమ్స్, ఈ వాలీబాల్ లాంటి, కబడ్డీ లాంటి గేమ్స్, అట్లానే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అంత కూడా ఈ రెండు రోజులు ఆహ్లాదకరంగా చేయడం జరుగుతుంది. మరి బీచ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పల్లెకారులందరూ కూడా మొత్తం కూడా ఆహ్వానితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి కార్యక్రమాలు అందరి కూడా అన్ని రకాలుగా మరి మన ఇట్లా బీచ్ ఫెస్టివల్ చేయటం కానీ ఇట్లా దాన్ని సీఎం కప్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని రకాలుగా మరి సీఎం గారిని అభినందించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి అందరూ కూడా వికాస్ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా బాగా చేసేటట్టుగా చేయడం జరుగుతుంది. మరి ఈ బీచ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మన జూన్లో కూడా కరెక్ట్ గారు కూడా ప్లాన్ చేశారు మన జిల్లా స్వర్ణోత్సవానికి సంబంధించి జూన్లో చేయాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. దాన్ని కూడా గొప్పగా చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. దానికి స్వర్ణోత్సవానికి సీఎం గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కొంత సీఎం గారు కూడా దాన్ని ప్రకటిస్తారని కూడా తెలియజేసుకుంటాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ బీచ్ ఫెస్టివల్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఫ్యామిలీస్తో రావాలి. అందరూ కూడా అన్ని రకాలుగా మరి ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఎలాగైతే క్రికెట్ ఆ రోజు మనం ఈ శర్మ కాలేజ్ గ్రౌండ్స్లో ఆడామో అదే తరహాలో ఆదివారం సాయంత్రం వాలీబాల్, అంటే కబడ్డీ అంటే కొద్దిగా కష్టం కాబట్టి వాలీబాల్ పెట్టాం. ఈ నాలుగు టీములు కూడా ఆ రోజు ఆడతాయి కాబట్టి మీడియా వాళ్ళు కూడా టీములు సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా వాలీబాల్ మీరు కబడ్డీ ఆడతారంటే నాకేం అభ్యర్థి కాదు, మీకేమైనా ఎక్స్క్లూజివ్లీ మీడియాకు ఒక టోర్నమెంట్ లాగా, ఎందుకంటే 8 కోట్లు ఇస్తున్నాం అక్కడ 4 కోట్లు, ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ కదా, 2 కోట్లు బాయ్స్, 2 కోట్లు గర్ల్స్ కబడ్డీ వాలీబాల్. మీకెవరు కావాలని అంటే నాకేం అభ్యంతరం లేదు. మీడియా వరకు పోటీలు చేసుకుంటామంటే ఏదైనా ఇంటికి ఏదైనా ఎప్పుడు చేసుకోండి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా చెప్పుకుంటున్నామని సివి రమణ్ ఎఫెక్ట్స్ కనుగొన్న రోజని ప్రతి సంవత్సరం సైన్స్ డే అని స్థానిక ఒంగోలు భాష్యం స్కూల్లో జాతీయ సైన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. Telegrams from all countries come to Sanskri and pray, do pray for Buddha. Telegrams from different countries go in long meetings, doing Kalashna and meditating in front of it. It consists of 6 parts. One is Pradakshina path, Arnika, Torana and Dojika. The Samadhi of Lord Buddha was going on in Ashoka. Arpanga, Vashyam, High School Varu, Vari Campus Lo, Vari Adhyapakula, Krishito, Salal Loni, Nujirathmukhano, Vilugu Tisenduku, వారు ఎంతో శ్రమించి ఈ సైన్స్ ఇన్ఫో కార్యక్రమాన్ని వారి ఆవరణలో ఏర్పాటు చేశారు. పిల్లలందరూ చాలా చక్కగా లోయర్ స్టాండర్డ్ వాళ్ళు కానీ తర్వాత హై స్కూల్ స్టాండర్డ్ వాళ్ళు కానీ వాళ్ళ తగ్గ రీతిలో వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి చక్కగా మంచి వాతావరణాన్ని కలుగు చేశారు. ఈ వాతావరణాన్ని ప్లస్ ఈ ఇన్ఫో కార్యక్రమాన్ని మన పట్టణంలో ఉన్న అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ
ఇదే విధముగా పిల్లల్లో ఉండే హృదయాత్మకను అన్ని కళాశాలల వారు అన్ని పాఠశాలల వారు మంచి కార్యక్రమాన్ని చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని. అందరికీ శుభోదయం. ఇవాళ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినంగా మనం జరుపుకుంటున్నాము. సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి రోజున ప్రతి ఏడాది సైన్స్ డే అని చెప్పి మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా భాష్యం విద్యార్థులు ఇవాళ సైన్స్ ఎక్స్పో అనేదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా విద్యార్థులు నర్సరీ 1st స్టాండర్డ్ నుండి 10th క్లాస్ విద్యార్థుల వరకు సుమారు 400 ప్రాజెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్, అదేవిధంగా అందులో అదే కాకుండా సోషల్ సైన్సెస్ నుండి కూడా అనేక ప్రాజెక్టులని విద్యార్థులు చాలా చలాకీగా ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేశారు. మరి సైన్స్ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకుంటే రాబోయే తరాలకి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని మనం దేశానికి అందించగలుగుతున్నాము. ఆ స్ఫూర్తితోనే కళలు కనండి, వాటిని సాకారం చేసుకునేంతవరకు ప్రయత్నం చేయండి అనేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి నినాదం మేరకు విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు ఇవాళ చాలా చక్కటి కృషితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తల్లిదండ్రులు అదేవిధంగా అనేక పాఠశాల విద్యార్థులకు కూడా మేము ఆహ్వానం పంపుతున్నాము. వారందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా ఒంగోలులోని న్యాయాధికారి సంస్థ కార్యాలయం నందు న్యాయ సేవా సహాయకులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి రమై శిక్షా తరగతులను ప్రారంభించారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు ఈరోజు మంచి మాటగా ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది అదర్స్. ఒక మంచి విషయాన్ని ఇది కరెక్ట్, ఇది ధర్మం అని నమ్మినప్పుడు దానికోసం ఎంతైనా పోరాటం చేయవచ్చు అనేది. అలాగే ఒక గొప్ప స్నేహితం అంటే ఒక బ్రదర్హుడ్ పక్కన వాళ్ళతోటి మన చుట్టూ ఉండే వాళ్ళతోటి సోదర స్వభావంగా ఉండడం, అలాగే ఏ విషయంలోనైనా సరైన విజ్ఞానం లేకుండా సగం సగం నాలెడ్జ్ అనేది ఉంటే అది చాలా ప్రమాదకరం. అలాగే ఆశపోత్తనం అంటే మరి మనం చాలా చిన్నప్పుడు కూడా చదువుకున్నాం దురాశ దుఃఖానికి చేటు అని. చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అంటే మేము ఎల్కేజీలో మాకు లేవు, 1st క్లాస్లో ఉండేటప్పుడే ఆ దురాశ దుఃఖానికి చేటు, పర్వసమ భావం వంటిది ఇలాంటివన్నీ కూడా చదువుకున్నాం. అలాగే ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా జీవితాన్ని ఆపకుండా పోరాడుతూ ఎంతవరకైనా నడిచే ఒక స్వభావం. స్త్రీ అవ్వడం వల్ల ఎన్ని రకాల కష్టాలు వచ్చినా తక్కువైపోకుండా పోరాటాన్ని చూపించి విజయాలు పొందడం, ఇవన్నీ కలిపి ఎక్కడ కనిపిస్తాయి మనకు? భారతదేశంలో కనిపిస్తే మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్ దాన్ని చూపిస్తుంది. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే సమాజం పట్ల ఒక అవగాహన అవసరం. అందరికీ చేరువలో న్యాయం న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యంగా ఎందుకు మారింది? ఎందుకు మారిందంటే మనకు రాజ్యాంగం ఉంది, ఒకటి అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగం రాజ్యాంగం అని ఈ మధ్య పాత్రికేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరూ కీప్ వాచింగ్ T4G న్యూస్.